ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను చాలా భూతద్వంలో చూసి దాన్ని యాంటీ స్ప్రెడ్ చేయడంలో ప్రతిపక్షాలు ఒక తీవ్ర కసరత్తే చేస్తున్నాయి. ఆయన అన్న మాట ఏంటి అంటే, కరోనా వైరస్ ఒక జ్వరం లాంటిదే అనేది. ఓకే, వాస్తవానికి ఈ మాట ఎందుకు అన్నారు, ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, ఈ కరోనా వైరస్ తీవ్రత గురించి, కరోనా వైరస్ విజృంభణ గురించి, ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోతున్న విషయం గురించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయనకి ఈ విషయం తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసు. అయినా సరే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? పదే పదే దాన్ని నొక్కి ఒక్కానించి ఈ వైరస్ అనేది ఒక జ్వరం మాత్రమే అని మళ్ళీ మళ్ళీ పదే పదే ఆయన ఎందుకు చెప్తున్నారు ఆ విషయాన్ని అనే విషయాన్ని లోతుగా ఆలోచించకుండా బురదజల్లే ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. కానీ కొంతమంది వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట కరెక్టే అంటున్నారు. దానికి కొన్ని రీజన్స్ కూడా చెప్తున్నారు. అవి ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే గనక, కరోనా వైరస్ అంటే పూర్తిగా మరణం కాదు. అయితే ఇది ఎవరు చెప్పక్కర్లేదు. వాస్తవానికి ప్రపంచంలో కరోనా సోకిన కేసులు మరణాల నిష్పత్తి తీసుకుంటే సులువుగా ఎవరికైనా అర్థమైపోద్ది. అయితే ఇక ఈ వైరస్ జ్వరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, వైరస్ అంటేనే వేడి చేసేది, మనిషిని అతలాకుతలం చేసేది, రెగ్యులర్గా బాడీలో జరిగే శ్వాస వంటి ప్రక్రియలను ఇబ్బంది పెట్టేదే. ఈ వైరస్సే కాదు, ఏ వైరస్ అయినా, గతంలో H1 ఒక వైరస్ వచ్చింది, స్వైన్ ఫ్లూ అని ఒక వైరస్ వచ్చింది, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా బాడీలో హీట్ని పెంచి మనిషిని అతలాకుతలం చేస్తాయి, ఖచ్చితంగా చేస్తాయి. అంతెందుకు మనకు జలుబు వచ్చినప్పుడే మనకు మానసిక ప్రశాంతత ఉండదు. జలుబు కూడా ఒక వైరస్ ద్వారానే వస్తుంది కాబట్టి, అది కూడా మన పరిసరాలు శుభ్రంగా లేనప్పుడు, ఒకసారి డస్ట్ అలర్జీ ఉన్నా రెగ్యులర్గా మనం తుమ్ముతూ ఉంటాం, అది లోపలికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పెడతా ఉంటుంది. అయితే దాంతో పోలిస్తే కరోనా ఒక భయంకరమైన వైరస్ అనేది అయితే ఇబ్బంది పెడుతుంది కానీ బాడీని, మనిషిని, అంతకుమించి ప్రాణం తీయడం అనేది కరోనా వల్ల కాదు అనేది ప్రధానంగా చెప్తున్నారు ఇక్కడ. ఇదే విషయాన్ని వైద్య నిపుణులు కూడా ఒప్పుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తున్న అంశం. అయితే ఎలా అంటే, కరోనా వైరస్ ముసలి వాళ్ళకి వస్తే వారికి మామూలుగా పోరాడే రోగ నిరోధక శక్తి ఉండదు కాబట్టి దాంతో అక్కడ కరోనా జయిస్తుంది. అలాగే అప్పటికే రోగులుగా ఉండి బీపీ, షుగర్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి వాటితో ఇబ్బంది పడే వారికి కూడా కరోనా వస్తే గనక వాళ్ళను కూడా కబలించే ప్రయత్నం, వాళ్ళను కూడా బలి తీసుకునే ప్రయత్నం కరోనా చేస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని చెబుతుంటే మాత్రం విపక్షం జగన్కి ప్రాణాలంటే లెక్కలేవా, అసలు జగన్కి తెలుసా కరోనా గురించి జగన్ అనేది రకరకాల విమర్శలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నారు, పైగా ఆయన ప్రచారం చేసుకోవడం లేదు, ప్రజల్ని భయపెట్టట్లేదు, ప్రజలకి ఒక మానసిక ధైర్యాన్ని మనసు నిండా నింపుతున్నారు అనేది అక్కడ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది కూడా ఇక్కడ పరిశీలించాల్సిన అంశం. అయితే కరోనాపై యుద్ధం అంటూ చంద్రబాబు టైప్లో హుదూద్ని ఆపేస్తాను, లేదంటే సముద్రాన్ని వెనక్కి నెట్టేస్తాను అని భారీ బైరాగులు డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు చెప్పలే. కాకపోతే ఆయన చేయాల్సింది చేసుకెళ్ళిపోతున్నారు, వాలంటీర్లతో చేయించాల్సింది చేస్తున్నారు. ఇలాంటి విపత్తు సమయంలో ప్రజలకు ఎలా అండగా నిలబడాలో అలా అండగా నిలబడుతున్నారు, ఈ విషయాన్ని గమనించట్లేదు. అయితే ఎందుకు ఇంత భారీ డైలాగులు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు అంటే, ఆయన చెప్పేది నిజం కాబట్టి, ఆ నిజాన్ని గ్రహించట్లేదు. నిజంగా కరోనా వైరస్ ప్రమాదమే, అయితే అది ఎవరికో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు, జాగ్రత్తగా ఉండమని కూడా చెప్తున్నారు. అలాంటి వారి కోసం అన్ని రకాల చర్యలను కూడా ప్రభుత్వం తీసుకుంటోంది. ఇంట్లోనే ఉండండి, అంతా ఇంట్లోనే ఉండి దీన్ని ఎదిరించండి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. అయితే పచ్చ మీడియా అలాగే ప్రతిపక్షాలు వీళ్ళందరూ మాత్రం ఏ దొరుకుతుందా దాన్ని భూతద్దుల్లో చూపించి ప్రజల ముందు ఒక వైరల్ చేద్దామనే ప్రయత్నాల్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ ప్రయత్నాలే చేస్తున్నాయి. కానీ కొంతమంది నిపుణులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు అండగా నిలుస్తున్నారు, ఒత్తాస పలుకుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, దీన్ని బ్లేమ్ చేసి ప్రజల్లో మరింత భయాన్ని పెంచే ప్రయత్నం చేయొద్దు అని కూడా వాళ్ళ నుంచి వస్తున్న రిక్వెస్ట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.